మనసుకు అర్థం లాంటిది. మనసులోని ఫీలింగ్స్ కళ్ళు చెప్తాయి. ఆ విధంగా నీహాల్ ప్రేమ మాకు తెలిసింది. అందరం సంతోషించాం, ఎంకరేజ్ చేశాం. తన ముందే హాసినికి ప్రపోజ్ చేశాం, ఓకే చేయమని రిక్వెస్ట్ చేశాం. హాసిని కొద్ది క్షణాలు సైలెంట్ గా ఉండిపోయింది. అందులోనూ టెన్షన్. ఆమె సమాధానం, ఐఎమ్ సారీ. విన్న క్షణంలో నిహాల్ అక్కడ లేడు. జవరాలా జవరాలా.
బాధ చూసి తట్టుకోలేక హాస్యం నిలదీశాం. అందమైన అబద్ధం చెప్పానంది. బర్త్డే గిఫ్ట్ గా ఐ లవ్ యూ చెప్పాలనుకుంది. అప్పటిదాకా చెప్పొద్దని మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. ఆల్ హ్యాపీస్ నిహాల్ బర్త్డే కోసం అందరం ఎదురు చూసాం. హాస్యని ఐ లవ్ యూ చెప్పినప్పుడు నిహాల్లోని ఫీలింగ్స్ మా మనసులో ఫ్రీజ్ చేసుకోవాలనుకున్నాం. ఆ రోజు వచ్చింది. హాస్యని రాక కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాం. హాస్యం నుండి ఫోన్ బయలుదేరానని, హాసిని లేదన్న నిజం నిప్పులా కాల్చేస్తున్నా. నప్పుతూ బతకగలిగాడు. హాసిని మర్చిపోయాడనుకున్నాం. మరో హాసిని రావాలని కోరుకున్నాం. నువ్వొచ్చా, ప్రేమించానని చెప్పా. తనకు చెప్పాను, చాలా కూల్ గా చెప్పాడు. హాసిని మర్చిపోలేకపోతున్నానని, కానీ అతని జీవితంలోకి నువ్వు వస్తే బాగుంటుందన్న ఆశ, అతన్ని నువ్వు మార్చగలవన్న నమ్మకం నాతో నీకు అబద్ధం చెప్పించింది. అబద్ధం నిజాన్ని మార్చలేదని ఇప్పుడు తెలుసుకున్నాను. హాసిని ఎప్పటికీ అతని మనసులో బతికే ఉంటుందని. ఇది నిజం, అతన్ని మర్చిపో. రే నిహాల్, రెడీనా? ఏంట్రా కూర్చుని నిద్రపోతున్నావు? హలో బాస్, చంద్రుడు నైట్ డ్యూటీ దిగేసి సూర్యుడు డే డ్యూటీ కూడా ఎక్కేశాడు. లేరా? ఏంట్రా కళ్ళెర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా? ఒళ్ళు కాలిపోతుంది, హై ఫీవర్, ప్రోగ్రామ్ క్యాన్సిల్. డాక్టర్ని పిలవండి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయొద్దు, మీరు వెళ్ళండి, నేను రిలాక్స్ అవుతాను. నీకన్నా మాకు ప్రోగ్రామ్ ముఖ్యం కాదు. సహజ, ప్లీజ్, సెంటిమెంట్ వద్దు. మీరుండి చేసేది ఏముంది? డాక్టర్ వస్తే చాలు. అయితే మాత్రం నేను చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. ఒకరుండిపోతాం, కాదనకు. నేనుంటాను, మీరు వెళ్ళండి. నువ్వా? నేను నీ ఫ్రెండ్నే కదా. ఏ, ఉండకూడదా? అవును నిహాల్, ఉంటానని ముందు చెప్పింది తనే. తనకే ఛాన్స్ ఇద్దాం, కాదంటే అందరూ ఉండిపోదాం. బాయ్ని పంపిస్తాను, హెల్ప్ తీసుకోవే. పదండి. ఓకేరా, బాయ్. బాయ్ రా. చెప్పండమ్మా. ఆంజనేయులు, తనకి హై ఫీవర్, డాక్టర్ కావాలి. ఈ అరకులో ఉన్న డాక్టర్లంతా అదేదో కాన్ఫరెన్స్ ఉందని నిన్న అనగా వెళ్ళారమ్మా. రాత్రికి ఆయన రారు. ఆగు, నేను మెడిసిన్స్ రాసిస్తాను, తీసుకురా. డాక్టర్ సరిదిరా. అవసరమా? హాసిని, ఎందుకు నిహాల్ని దగ్గరుండి చూసుకున్నందుకు. ఆ ప్లేస్ లో ఎవరున్నా ఫ్రెండ్లీగా చేసేదాన్ని. నువ్వు చూసుకున్నట్లు ఎవరు చూసుకోలేరు.
ఫ్రెండ్షిప్ లో అలాంటివి ఉండకూడదు. ఓకే, మేము వచ్చాంగా, నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ టాబ్లెట్లు వేసే. బాయ్ నిహాల్. ఇక్కడ మాలో ఎవరున్నా నువ్వు ఇంత ఫాస్ట్గా క్యూర్ అయ్యేవాడు కాదేమోరా. ఆంజనేయులు నాకంతా వివరంగా చెప్పాడు. అదో ఫ్రెండ్లా కాదు, లైఫ్ పార్ట్నర్లా నీకు సేవలు చేసింది. ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకోరా. నా జీవన జ్యోతి నేను చేశా. మాతి ఏంటమ్మా బొంగుమూతి, ఇంకెప్పుడు వస్తారా నీతి? ఇలాంటివి 10 హోటల్స్ కట్టేసినంత ఆనందంగా ఉంది. ఇక ఈ సామ్రాజ్యం మొత్తం మందే. చూస్తూ ఉండు, ఈ హోటల్ కి నిన్ను ఓనర్ చేస్తా. ఎప్పుడు చేస్తావురా? చూసావా, ఓనర్ అనగానే అప్పుడే నీకు మన ఓనర్ వాయిస్ వచ్చేసింది. మోసం మోసం, వైజాగ్ వెళ్ళి వారం రోజులు రానని చెప్పి అప్పుడే వచ్చేస్తారా? అన్యాయం. నువ్వు ఇట్లాంటి గొట్టం పల్లె చేస్తావని నేను మధ్యలో అన్యాయం చేస్తారా? మీరు పీకేదంటే నేనే వెళ్ళిపోతా. 24 గంటల్లో 64 కళలు చూపించుకుంటూ పనిచేసేటోడు విని పీకేసి ఎట్లా బా? శిశుపాలునికి 100 దెబ్బల వరకు శాసించిన రా శ్రీకృష్ణుడు. అట్నే నేను కూడా ఇస్తాడా? పోయి పని చూసుకోబో. రాస్వాతి, నేను ఈ మూతి రిసెప్షన్ లో జనం ఏం చేస్తాడారు? పోయి పని చూసుకోవమ్మా. 101 లో వాళ్ళకు ఒక అర్థ పేపర్ కావాలంటరా? పోయి చూస్తావు. పోతావులే, అంతకంటే ఇక్కడ నేను ఏం చేస్తాను? కన్నకొడుకు ప్రేమని కన్నకొడుకే పెట్టాలంకుల్. అవులే, మీకు చోటునిచ్చిన వారి ఫోటోకి రోజు దండాలు పెడుతున్నారు. ఏం తింటావు ఏం తింటావు అని అడిగి మరీ పెడుతున్నారు. అలాంటిది జన్మనిచ్చిన తల్లికి మీ చేత్తో అన్నం పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో.